హాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక 20వ సినిమా మహర్షి. కెరీర్ లో ఇప్పటి వరకు 24 సినిమాలలో చేసిన మహేష్ బాబు ప్రతిష్టాత్మక 20వ సినిమాగా మహర్షి సినిమాను ఎంచుకోవడం, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కడంతో అందరిలోనూ అంచనాలు భారీగానే ఉన్నాయి. ముగ్గురు నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు 9 రాబోతుండగా, రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అక్కడ నుండి ఎలాంటి టాక్ బయటికి వచ్చిందనేది ఆసక్తికరంగా మారింది. ఓవరాల్ గా సినిమా కథ తెలిసినప్పటికీ రివీల్ చేయడం లేదు. థియేటర్ లోనే చూసి కథను ఎంజాయ్ చేయవలసిందిగా మనవి. ఇక సినిమా ఎలా ఉందో చెప్పాలంటే, సెన్సార్ నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమా లెంత్ ఎక్కువైనా కానీ ఆకట్టుకునే సన్నివేశాలు అడుగడుగునా ఉంటాయని వారు చెప్తున్నారు. కథ మొదలవ్వడం, తర్వాత కాలేజ్ ఎపిసోడ్స్, ఇంటర్వెల్ మంచి పాయింట్ తో ముగియడం, సెకండ్ హాఫ్ లో వచ్చే టర్నింగ్ పాయింట్, అలాగే ఫైట్ సీన్స్ సినిమాలో మేజర్ హైలైట్స్ అని, క్లైమాక్స్ ఎపిసోడ్ హార్ట్ టచింగ్ గా ఉంటుందని వారు చెప్తున్నారు. మధ్యలో ఒక ప్రెస్ మీట్ సీన్ మాత్రం థియేటర్లో విజిల్స్ వర్షం కురిపించే విధంగా ఉంటుందని వారు చెబుతుండటం విశేషం. మహేష్ బాబు 3 విభిన్న రోల్స్ లో ఆకట్టుకున్నాడని, కాలేజ్ లుక్ మొదట్లో కొద్దిగా కొత్తగా అనిపించినప్పటికీ తర్వాత మాత్రం మిగిలిన లుక్స్ తో పోల్చుకుంటే ఆ లుక్కే అద్భుతంగా ఉందనిపిస్తుందని వారు చెబుతుండటం విశేషం. ఇక సీఈఓగా మహేష్ బాబు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ గా కనిపిస్తాడని, తర్వాత ఫార్మర్ గా కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంటారని వారు చెప్తున్నారు. మరి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కాకపోయినా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని వారు చెప్తున్నారు. ఇక అల్లరి నరేష్, పూజా హెడ్గేల పర్ఫార్మెన్స్ తమ తమ పాత్రల మేరకు ఆకట్టుకుంటుందని, అల్లరి నరేష్ పాత్ర మాత్రం కొద్దిగా హార్ట్ టచింగ్ గా ఉంటుందని వారు చెప్తున్నారు. ఇక సినిమాలో పాటలు వినడానికి యావరేజ్ గా ఉన్నా వెండితెరపై చూడడానికి మాత్రం కనుల విందుగా ఉంటుందని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు అదిరిపోయే లెవెల్లో అందించాడని దేవిశ్రీ ప్రసాద్ ను మెచ్చుకుంటున్నారు. ఓవరాల్ గా ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బాగుండేదని వారు చెబుతుండటం విశేషం. సినిమా లెంత్ కొద్దిగా 10-15 నిమిషాలు తగ్గించి ఉంటే మరింత షార్ప్ తో ఆకట్టుకునే విధంగా ఉండేదని, ఎక్కడా రేసి స్క్రీన్ ప్లేకు తగ్గని విధంగా సినిమా ఉండేదని, ఇదొక్కటే సినిమాలో మేజర్ మైనస్ పాయింట్ అని, అది తప్పితే సినిమా ఆద్యంతం అలరించే విధంగానే ఉంటుందని వారు చెబుతున్నారు. కథ పాయింట్ ఎలాంటిదో అందరికీ ఇప్పటికే అర్థం అవ్వగా, ప్రేక్షకులను ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించాడని, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల మనసు గెలుచుకునే అవకాశమే ఎక్కువగా ఉంటుందని సెన్సార్ వారు చెబుతుండటం విశేషం. ఫైనల్ గా సినిమాకు యూబీఐ సర్టిఫికేట్ లభించగా 2 గంటల 55 నిమిషాల వ్యవధితో తెరకెక్కిన ఈ సినిమా మొదటి అర్ధభాగం 1 గంట 30 నిమిషాలు, రెండవ అర్ధభాగం 1 గంట 25 నిమిషాలు ఉంటుందని వారు చెబుతున్నారు. మొత్తం మీద సెన్సార్ వారి నుండి సినిమాకు పాజిటివ్ టాక్ లభించడంతో ఖచ్చితంగా ఇదే రేంజ్ టాక్ ప్రీమియర్ షోలకు, రెగ్యులర్ షోలకు దక్కించుకుంటే మహర్షి సినిమా బాక్సాఫీస్ ను ఏలడం ఖాయమని చెప్పవచ్చు. ఇప్పటికే 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న మహర్షి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్స్ లో రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.